కొత్తపల్లి మున్సిపల్ నూతన భవన నిర్మాణానికి ముచ్చటగా 3 సార్లు శంకుస్థాపనలు, పనులు ప్రారంభించి సంవత్సరం కావస్తున్నా పూర్తి కాని భవనం, అసంపూర్తి భవనంలో అరకొర వసతులతో కార్యాలయం నిర్వహిస్తున్న వైనం. ప్రారంభమైన ఆసియాలోని అతిపెద్ద మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ గిరిజన జాతర పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి టీఎస్ఆర్టీసీ బస్సుల్లో తరలి వెళ్తున్న భక్త జనం. పెద్దపల్లిలో భారత్ బచావో అఖిల భారత విద్యార్థుల సదస్సు వాల్ పోస్టర్ ఆవిష్కరణ విజయవంతం చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ఫిలాసఫీ పరిశోధక విద్యార్థి ఆజాద్ విజ్ఞప్తి. హనుమంతునిపేట తుర్గల మద్దుకుంట పెద్ద కలువల గ్రామాలలో జాతర కమిటీల ఆధ్వర్యంలో ప్రారంభమైన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు, గద్దెలపై ప్రతిష్ఠించబడిన సారలమ్మ దేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్ద సంఖ్యలో భక్తులు. తుర్గల మద్దుకుంట గ్రామంలో బుధవారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమవగా జాతర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను పర్యవేక్షించిన పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, సిఐ కృష్ణ, ఎస్ఐ మల్లేష్. హనుమంతునిపేట గ్రామంలో అత్యంత వైభవంగా జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొనే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము. ఫేస్ టు ఫేస్ లో జాతర కమిటీ చైర్మన్ కోల్సాని సుధాకర్ రావు, మాజీ సర్పంచ్ తీగల సదయ్య, కమిటీ సభ్యులు వేల్పూరి సంపత్రావు వెల్లడి. పెద్దపల్లిలో ఎస్ఆర్ఎస్పి అధికారులతో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సమీక్ష సమావేశం. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర దృష్ట్యా నీటిపారుదల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు సూచన.